హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పెసరపిండికి అటుకులను యాడ్ చేసి గారెలు చేశాను ఫ్రెండ్స్. అది ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా పెసలను ఒక 6 అవర్స్ వరకు నానబెట్టేసి శుభ్రంగా కడిగి ఇలా వడగట్టేశాను. తరువాత అటుకులను నానబెడుతున్నాను. ఈ పెసల్లో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొంచెంగా పెసలు వేసి పిండి పడుతున్నాను. వాటర్ ఏమి యాడ్ చేయకూడదు కాబట్టి కొంచెంగా వేస్తున్నాను పెసలను. ఈ పెసలతో పాటే అల్లం, వెల్లుల్లిపాయ, తగినంత ఉప్పు, జీలకర్రను వేసి మిక్సీ పట్టేస్తున్నాను. తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఈ మిశ్రమం మొత్తాన్ని గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన పెసలను కూడా అదే విధంగా గ్రైండ్ చేశాను. ఈ పెసలు మొత్తాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమానికి నేను అటుకులను యాడ్ చేస్తున్నాను. అటుకులను 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఇలా స్ట్రైనర్లో వేసుకుని అందులోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకా ఏమైనా వాటర్ మిగిలిన ఉన్నాయేమో అని ఇలా పిండి ఈ పిండికి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నాను. తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేస్తున్నాను. తరువాత కరివేపాకును వేస్తున్నాను. కావాలనుకుంటే కొత్తిమీరను కూడా యాడ్ చేయొచ్చు. మరలా ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఫైనల్గా పెసరగారెల పిండి ఈ విధంగా రెడీ అయింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను గారెలను మీడియం సైజులో వేస్తున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చేతికి వాటర్ని తడి చేసుకుంటూ గారెలను ఈ సైజులో వేస్తున్నాను. రెండు వైపులా ఈ కలర్ వచ్చేంత వరకు గారెలను ఫ్రై చేశాను. మిగిలిన పిండిని కూడా అదే విధంగా వేస్తాను. ఫైనల్గా పెసరపిండి, అటుకుల గారెలు మనకు ఈ విధంగా రెడీ అయింది. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని చికెన్ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.